खंडांतर ख्याति पొందిన సమ్మక్క సారలమ్మల మహాజాతరకు భక్తుల రాక కొనసాగుతోంది. వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలి వస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పలువైనవా సమ్మక్క శతకోటి భక్తుల నేలుతున్నావా సారక్క మేడార మనవుల్ల కొలువైనవా సమ్మక్క శతకోటి భక్తుల నేలుతున్నావా సారక్క మేడార మడగుల్ల కొలువైనవా సమ్మక్క శతకోటి మేడారంలో సమ్మక్క సారలమ్మల మహాజాతరకు భక్తుల రాక కొనసాగుతోంది అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అపర్ణ ఆదివాసి గిరిజన జాతర తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి పంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైపోయింది మొన్న వారం 10 రోజుల నుంచి అధికార యంత్రాంగం ఇక్కడ తిష్టవేసింది ఈ రోజు ప్రధాన ఘట్టం ప్రారంభం కానుంది ఈ రోజు సాయంత్రం కల్లా పగిడిదరాజు సారలమ్మ గోవిందరాజులు గద్దెల మీదకి చేరుకుంటారు అనంతరం రేపు సమ్మక్క రావడంతో ఒక పరిపూర్ణమైన ఘట్టం ఆవిష్కృతం అవుతుంది ఎల్లుండి అందరూ గద్దెల మీద ఉండి భక్తజనంకు ఆశీర్వాదం అందించారు దీనికోసమే యావత్ భక్తజనం ఎదురు చూస్తుంది ఆదివాసీ సంప్రదాయ గిరిజనులే కాకుండా గిరిజన నేతలు కూడా ఎన్నో ఆశలతో ఇక్కడికి రావడం కనిపిస్తుంది తలపై నిలువెత్తు బంగారం బెల్లంతో పాటు ఒడిబియ్యం అట్లాగే మొక్కులు తీసుకునేందుకు పోటీ కనిపిస్తుంది ఇవాళ ఉదయం నుంచి భక్తుల జనం మరింత ఎక్కువ పెరిగింది నిన్నటి వరకు కొంత తక్కువ అనుకున్నప్పటికీ ఇవాళ ఉదయం నుంచి గంట గంటకు భక్తుల జనం క్రమంగా పెరుగుతుంది దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు చూడొచ్చు సమ్మక్క గద్దె కదా పూర్తిగా నిండు చుట్టూరా మొక్కులు తీసుకునే వాళ్ళు తలపై సంప్రదాయ పూజా సామగ్రితో వచ్చిన వాళ్ళ సన్నివేశం కనిపిస్తుంది దాని పక్కన సారలమ్మ అటుపక్క గోవిందరాజులు మొత్తం దీనికి అనుగుణంగా ఈ ఏర్పాట్లు అయితే అధికార యంత్రంగా చేసింది ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రావడానికి దాదాపుగా అధికారికంగా ఖరారైంది కానీ సమయం ఏంటంటే ఇంకా వెళ్ళడి కానుండి అట్లాగే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వచ్చే ఏర్పాటు జరుగుతుంది మొత్తం ఈ 4 రోజుల ఈ ఘట్టానికి తిలకించేందుకు భక్తజనం పులకించిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మేడారం అంతా చుట్టుపక్కల 10-12 కిలోమీటర్ల గుడారంగా మారిపోయింది ఈరోజు సారాలమ్మ సమ్మ అట్లాగే గోవిందరాజులు పగిడిదరాజులు సాయంత్రం 4 తర్వాత గద్దెల మీదకి చేరుకునే అవకాశం ఉంది ఇక్కడ ఒక గోపురం లేదు ఒక ఆభరణం లేదు కానీ ఒక విగ్రహం లేదు కానీ భక్తుల్లో ఒక విశ్వాసం ఉంది అమ్మవార్లను దర్శించడానికి మంచి జరుగుతుంది భవిష్యత్ అంతా బాగుంటుందనే ఒక నమ్మకం విశ్వాసమే ఈ భక్తజనాన్ని ముందుకు నడిపిస్తున్న సన్నివేశం కనిపిస్తుంది ఒక తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి జనం రావడం కనిపిస్తుంది దాదాపు 10-12 కిలోమీటర్ల మేరనే భక్తులు గుడారంగా మారిపోయింది అయితే గతానికంటే భిన్నంగా ఈసారి కొత్త విధానం కనిపిస్తుంది గతంలో 4-5 రోజుల పాటు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండేవారు కానీ ఇప్పుడు కొంత కరోనా నిబంధనలు కానీ ముందస్తుగా అధికారి చేపట్టి చెప్పిన అవగాహన సదస్సులు కానీ లేదా ప్రజల్లోకి ఇంత దీనిపై చైతన్యం కానీ వచ్చిన వాళ్ళు ఒకరోజు 2 రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయే క్రమం కనిపిస్తుంది గతంలో మాత్రం వచ్చిన వాళ్ళు 4-5 రోజుల వరకు ఇక్కడే ఉండేవాళ్ళు దానికి భిన్నంగా ఈసారి ఏ రోజు వస్తున్నారో ఆ రోజు లేదా మరుసటి రోజు వెళ్ళిపోతున్నారు మళ్ళీ వచ్చే వాళ్ళు మాత్రం వస్తున్నారు దానికి అనుగుణంగా 1100 ఎకరాలలో ఆ మేడారం చుట్టూ పార్కింగ్ ఏర్పాటు చేసింది పౌరుడిషన్ యంత్రంగా అవుట్ పోస్ట్ చేసింది మనం ఉన్న ఈ ప్రాంతాన్ని కరీంనగర్ సిపి రామగుండం కరీంనగర్ సిపి సత్యనారాయణ నేతృత్వంలో 4 ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది ఈ రోజు నుంచి గద్దెల మీదకి అమ్మవాళ్ళు రావడం రేపు సమ్మక్క రావడం ఎల్లుండి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు సహా 4 గద్దెల మీద ఉండడు తర్వాత 19వ తేదీ నాడు తిరిగి జనం నుంచి వనంలోకి వెళ్ళడం ద్వారా ఈ ఘట్టం ముగుస్తుంది ఈ అంటే జనం నుంచి వనంలోకి వనం నుంచి జనంలోకి రావడం తిరిగి జనం నుంచి వనంలోకి వెళ్ళడం ఈ సంప్రదాయం ఆదివాసీ సంప్రదాయకు అనుగుణంగా ఈ పూజ కొనసాగుతుంది అధికార యంత్రాంగం దేవాదాయ శాఖ అధికారులు మంత్రులు సహా ఇక్కడ తిష్టవేసినప్పటికీ పూజ విధానం మాత్రం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయానికి లోబడే కొనసాగుతుంది అదే భక్తుల్ని ముందుకు నడిపిస్తుంది ఇక్కడ గిరిజనులే కాకుండా గిరిజన నేతలను చైతన్యం తీసుకొస్తుంది భవిష్యత్తుపై ఎంతో నమ్మకంతో ఇక్కడ తిరిగి పంపించగలుగుతుంది ఇది ఇక్కడ మేడారంలోని తాజా పరిస్థితి కెమెరామెన్ కిరణ్తో మణి ఓటు హైదరాబాద్ స్టూడియో.